తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగున్నాయి. ఇతరులకు చెల్లించాల్సిన ధనం ఏదైతే ఉందో దాన్ని చెల్లించి వేస్తారు. మీకు రావాల్సిన ధనం మాత్రం ఇతరుల దగ్గర నుంచి రావాల్సింది, అది చిక్కుల్లో పడుతుంది. ఓ బట్టాన వసూలయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. అది లేకపోయినప్పుడు కూడా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. వ్యాపార సంబంధమైన విషయాలు చాలా బాగుంటాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టినటువంటి నూతన పోకడలు ఏవైతే ఉన్నాయో అవి లాభం తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి. వాటికి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. అంతేకాకుండా చిన్ననాటి స్నేహితుల్ని బంధువుల్ని కలుసుకొని ఆనందంగా కాలం గడుపుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను మనం అంతో ఇంతో పక్క వాళ్ళకి సహాయం చేయాలి అనే ధోరణిలో మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇటు ఆర్థికంగా కానివ్వండి, ఇటు వస్తువుల పరంగా కానివ్వండి, లేకపోతే ఉద్యోగంలో ఉండి వాళ్ళకి కావలసినటువంటి ప్రయోజనాలు చేకూర్చడంలో కానివ్వండి, ఏదో విధంగా మన ముందు కర్తవ్యంగా మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు కూడా సహాయం చేస్తారు. మనం ఈ మాత్రం ఉన్నామంటే ఆ భగవంతుడు దయే అనేటువంటి పద్ధతులు మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది మీ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని అసమర్థతగా భావిస్తారు, అరుసుగా తీసుకుంటారు, మీకు ఎదురు తిరుగుతారు, చిల్లర పనులు చేస్తారు, మీ చేతుల్లో సాగు దెబ్బ తింటారు. జరగబోయేది అది. ఎందుకంటే మంచితనాన్ని పోయి మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరు ఎదురొచ్చినా కానీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడాను సహించేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి, సాంకేతిక పరమైన విషయాలు బాగున్నాయి, వైద్య విద్య సంబంధమైన విషయాలు బాగున్నాయి, ఐఏఎస్ ఐపీఎస్ వంటి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కూడా బాగున్నాయి. ఇంటర్వ్యూలో విజయం సాధించి అధికారం కలిగినటువంటి ఓ మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సమాజంలో మనం ఏదైనా సాధించగలం, ఎవరికంటే కూడా మనం తక్కువ కాదు అనేటువంటి మానసికమైనటువంటి ధైర్యంతో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఇంటర్వ్యూలలో విశేషమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళు కనబరుస్తారు, అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా కుటుంబ సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకొని ప్రతి విషయంలో కూడాను అన్ని మీరేయి నిర్వహించడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతారు. జంతు సంతానం విషయంలో జాగ్రత్త తీసుకోవడం అనేది జరుగుతుంది. కొంత అవసరం పడుతుంది, వాళ్ళని కూడా ఒక దారిలో పెట్టగలుగుతారు. అదేవిధంగా వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారంలో మాత్రం కొంత చికాకు అనేది ఏర్పడుతుంది. ఎంత చూసినప్పుడు కూడా దగ్గర దగ్గర సంబంధాలు రావడం, దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీరు సెలెక్ట్ చేసినటువంటి ఒక సంబంధం ఏదైతే ఉందో అది కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. అయితే అవతల వాళ్ళ గొంతుమ కోరికల్ని ఆమోదించి మీరు పెళ్లికి అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే ఏది ఏమైనా మన వాళ్లే కదా అని చెప్పని ఓ రూపాయి అటైతే ఏంటి ఇటైతే ఏంటి అన్న పద్ధతిలో మీరు ఆ సంబంధాన్ని కలుపుకోవడం అనేది జరుగుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. విద్యా సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. పోటీ పరీక్షల సంబంధమైన విషయాల్లో కూడాను పురోగతి బాగుంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి పేరు పెట్టి మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తులు, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకి మీరు ఆంతరికంగా కలుగుతారు. వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలని సంప్రదింపుల్ని మీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్థాయికి నేను ఎదుగుతానా అని చెప్పి మీరు ఎప్పుడూ ఊహించలేరు, ఆ స్థాయికి మీరు ఎదుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం, మానసికమైనటువంటి పట్టుదల మిమ్మల్ని ఆ స్థితికి చేరుస్తుంది. క్రమశిక్షణాయుతమైనటువంటి మీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ ఆకర్షిస్తాయి. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను వారం ప్రారంభం కంటే కూడాను వారాంతంలో వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.